108 దివ్యదేశాల్లో 46వ దివ్యదేశం తిరువెలుక్కై. ఇది కాంచీపురంలో ఉన్నటువంటి 15 దివ్యదేశాల్లో ఒకటి. ఇది బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంతేకాకుండా వరదరాజస్వామి పెరుమాళ్ మందిరం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వేదాంత దేశగిరి యొక్క జన్మస్థానానికి 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దివ్యక్షేత్రం ఇది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ పేరు అలగీయ సింగ పెరుమాళ్ అంటారు. నరసింహస్వామి అనమాట. యోగ నరసింహస్వామిగా ఉంటారు. పశ్చిమానికి అభిముఖంగా కూర్చుని ఉన్నటువంటి భంగిమలో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఉత్సవమూర్తి పేరు ముకుంద నాయకన్ అనేటటువంటి ఉత్సవర్. అమ్మవారి పేరు తిరువెలుక్కై వల్లి తాయార్ లేదా అమృతవల్లి తాయార్ అనే పేరుతో పిలువబడుతున్నారు. కనక తీర్థము. పుష్కరుని పేరు కనక పుష్కరిణి, దాన్ని తీర్థమని కూడా అంటారు. కనక విమానము లేదా హేమ విమానం అనే పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ భగవంతుడు భృగు మహర్షికి ప్రత్యక్షమవడం జరిగింది. యొక్క శ్రీ విగ్రహాలకి పేయాలవారు తిరుమంగయాలవార్లు మంగళాశాసనములు చేయడం జరిగింది. ఇక్కడ భగవంతుడు సత్యవర్ధ క్షేత్రంలో అవతరించారు. ఇక్కడ ఉన్నటువంటి సింగ పెరుమాళు నరసింహస్వామి చిత్రమాసంలో స్వాతి నక్షత్రం యందు జన్మించడం అనేది, అంటే అవతరించడం అనేది జరిగింది. ఇంకా మనం స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే తిరువెలుక్కై అని పేరుతో పిలువబడుతుంది ఈ దివ్యదేశం. వెల్ అంటే కోరిక అని అర్థం. ఇరుక్కై అంటే ఉండడము అని అర్థం. అంటే భగవంతుడు ఇక్కడంట ఇష్టపడి ఉంటున్నాడంట. ఇష్టపడి ఉండాలనుకున్నాడు కాబట్టి వెలుక్కై అని పేరుతో పిలబడింది. అంతేకాకుండా ఇక్కడ అమృతవల్లి తాయారుతో పాటు భగవంతుడు ఉండడం జరిగింది కాబట్టి తిరువెలుక్కై అనే పేరుతో పిలవడం జరిగింది. నరసింహస్వామి తన భక్తుడైనటువంటి ప్రహ్లాద మహారాజుకి అనుగ్రహించడం కోసం సాక్షాత్తు నరసింహస్వామిగా అవతరించి ఇక్కడ ఉన్నటువంటి హిరణ్యకశిపుడిని సంహరించి, ఒక హిరణ్యకశిపుడే రాక్షసుడు కాదు, ఇంకా చాలామంది అసుర స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తన భక్తుల్ని రక్షించుకోవడానికి నేను ఇక్కడే ఉండిపోతాననేసి నరసింహస్వామి వారు ఇష్టపడి ఉండినటువంటి స్థలం ఇది. అందుకే తిరువెలుక్కై అన్నారు. అప్పటి నుంచి స్వామివారు ఇక్కడే ఉండడం జరిగింది. ఇంకా మరొక విధంగా కూడా కథనం ఉంది. అది ఏమిటంటే పూర్వం సరస్వతికి లక్ష్మికి మధ్య వాగ్వాదం జరిగింది, ఎవరు గొప్ప ఎవరు శ్రేష్టమనేసి. వీళ్ళిద్దరూ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే ఇంద్రుడు లక్ష్మీదేవియే శ్రేష్టమైనది అని చెప్పగానే క్రోధించినటువంటి సరస్వతి తన భర్త అయినటువంటి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పింది. ఆయన కూడా సరస్వతే శ్రేష్టం కాదు, లక్ష్మీయే శ్రేష్టమని చెప్పడం జరిగింది. అప్పుడు క్రోధించినటువంటి సరస్వతి బ్రహ్మదేవుడి నుండి విడిపోయి దూరంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకుంటాడో కాంచీపురంలో, అప్పుడు సరస్వతి యాగంలో ధర్మపత్ని ఉండాలి. కానీ దానికి సరస్వతి అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు సావిత్రి సహాయంతో యజ్ఞం చేస్తే చాలా క్రోధంతో సరస్వతీదేవి మొట్టమొదట దట్టమైన గాఢ చీకటిని సృష్టించగానే దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తిరువెలుక్కై అని అంటే దీపప్రకాశ పెరుమాళ్గా అవతరించి ఆ చీకటిని నశింపచేయడం జరుగుతుంది. తర్వాత సరస్వతి అనేక రకాలైనటువంటి మద ఏనుగుల్ని పంపించడం జరుగుతుంది. ఆ మద ఏనుగులు పంపించగానే విష్ణుమూర్తి సింహ పెరుమాళ్గా ఇక్కడ అవతరించారు. ఏనుగులకి సింహాలు అంటే భయం కదా. నరసింహస్వామి సింహరూపంలో ఉండడం వల్ల ఏనుగులు వెంటనే అక్కడి నుండి పారిపోతాయి. అంటే సరస్వతి చేసినటువంటి ప్రయత్నం విఫలమవుతుంది. అంతేకాకుండా సరస్వతి కపిల అనేటటువంటి రాక్షసుని పంపించడం జరుగుతుంది. ఆ కపిలాసురుణ్ణి కూడా నరసింహస్వామి సంహరించడంతో చివరికి చేసేది ఏమీ లేక
సరస్వతి తన తప్పుని ఒప్పుకొని నన్ను క్షమించండి అనేసి పెరుమాళ్ళని శరణ వేడుకుంటుంది. తర్వాత దీపప్రకాశ పెరుమాళ్ వద్ద ఉన్నటువంటి పుష్కరిణిలో సరస్వతి పుష్కరిణిగా పిలువబడి భక్తులకి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. ఈ విధంగా పెరుమాళ్ళు నరసింహ పెరుమాళ్ళుగా అలగీయ నరసింహస్వామిగా ఇక్కడ అవతరించారు. ఈ మందిరం తమిళనాడు దేవస్థానం ఆధీనంలో ఉంది. అత్యంత పురాతనమైనటువంటి మందిరం. ఇక్కడ ప్రధానమైనటువంటి పండుగలు ఏమంటే జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా నరసింహ జయంతి కూడా అత్యంత గ్రాండ్గా జరపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ పెరుమాల పేరు ముకుంద నాయకన్. మొట్టమొదట ఈ ఉత్సవరు భృగు మహర్షికి దర్శనమివ్వడం జరిగింది. అప్పుడు దర్శనమిచ్చేటప్పుడు తూర్పుగా అభిముఖంగా ఉన్నారు. అంతేకాకుండా నిల్చుని ఉన్నటువంటి రూపంలో దర్శనమివ్వడం జరిగింది. ఆ తర్వాత మూలవిరాట చూసుకుంటే కూర్చున్న రూపంలో ఉంటుంది. ఇక్కడ ఆళ్వార్ల సన్నిధి, రామానుజాచార్యులు, గరుడ ఆళ్వార్లకి సపరేట్గా ఒక సన్నిధి, అమృతవల్లి తాయారికి సపరేట్గా ఇంకొక సన్నిధి ఈ మందిరంలో ఉంది. కాబట్టి ఈ మందిరాన్ని దర్శించి మన హృదయాన్ని శుద్ధీకరించుకుందాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.